నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని. బయటికి రా. రాజా ఎక్కడున్నావు? క్వార్టర్స్ లో ఉన్నాను రా. వెంటనే గ్రీన్ గేట్ దగ్గరకు వచ్చే. ఈ టైంలో నువ్వు అక్కడేం చేస్తున్నావు రా? రే ముందు నువ్వు రారా. సర్లే వస్తున్నాను ఉండు. త్వరగా రా. ఒక కూతుర్ని కోల్పోయాను, ఇంకొక పిల్లని కాపాడుకుందామని ఇక్కడికి వచ్చి పోరాడుతున్నాను. తనకేదైనా జరిగిందంటే ఇక తర్వాత నిండి చచ్చిపోవడం కంటే మినహా ఇంకే దారి లేదు. మమ్మల్ని వదిలే, మేము ఊరికి వెళ్ళిపోతాం. నా భర్తని కూడా ప్రస్తుతం ఈ కుటుంబానికి అండగా నిలబెట్టలేని పరిస్థితిలో ఉన్నాను. నా కూతురు కూడా లేకపోతే. మీరా ఎప్పటికీ చనిపోదు, తనకిప్పుడు వ్యాధి లేదు. డాక్టర్ ఎందుకు అలా చూస్తున్నారు చెప్పండి. చెప్పండి డాక్టర్, నా కూతురికి జబ్బేం లేదా? నేను ఆఖరిసారిగా టెస్ట్ చేస్తే ఆ డిసీజ్ లేదు. అన్ని రిపోర్ట్స్ ఇండియాకి పంపించాను, అవి రాగానే మీద చెప్దామని ఆలోచించాగాను. ఇక చాలా, నాకు ఇంకో పని ఉంది. అది పూర్తయ్యే వరకు నా విషయంలో తలదూర్చారంటే క్షమించను. మీరా నీళ్ళు తీసుకురామ్మా. నా పేరు మీరా కాదు, నిత్య. నువ్వు ఇంక నేనేం చేయాలో నాకు తెలియడం లేదే. నేనెంత పాపం ఏం చేశానో చెప్పు. నాకు మాత్రమే ఎందుకని ఇలా జరుగుతోంది? సత్య ఉండుంటే ఇలా జరుగుండేది కాదు కదా. చాలా బాధగా ఉంది నాకు. తులసి, ఇప్పుడు నేను మీరాని వదిలి వెళ్ళిపోవాలి అంతేగా? వెళ్ళిపోతా, కానీ ఒక్కటి, నేను ఉండటం వల్లే మీరాకి జబ్బు లేదు. నేను వెళ్ళిపోతే మీరా చనిపోతుంది, పర్వాలేదా?